తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి ఇంకా ఎన్నిక షెడ్యూల్ విడుదల కాకపోయినా సభలు సమావేశాలు ర్యాలీలతో ప్రచారం హోరెత్తుతోంది అధికార టిఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీ నేతలంతా తమ శక్తియుక్తులకు కూడగట్టి మునుగోడుపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు ఉప ఎన్నిక ఫలితం రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్ని ప్రభావితం చేయనుందన్న ప్రచారం జరుగుతోంది బైపాల్ ఫలితం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యంగా మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది దీంతో అన్ని పార్టీలు కూడా మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇక మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది కాంగ్రెస్ బీజేపీలో వీటితో పాటు అధికార పార్టీలోని అసంతృప్త నేతలు తమ రాజకీయ భవిష్యత్పై తుది నిర్ణయం తీసుకునేందుకు ఈ ఎన్నిక ఫలితాన్ని గీటురాయిగా తీసుకోనున్నారు ఇప్పటికే కొందరు అసంతృప్తి నేతల తీరు ఆయా పార్టీలకు పెద్ద తలనొప్పి తెచ్చిపెడుతోంది దీంతో ఖమ్మం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న నేతల సంఖ్య ఎక్కువగా ఉంది అన్ని నియోజకవర్గాల్లో కూడా నేతల మధ్య వర్గ విభేదాలతో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది దీంతో కొందరు నేతలు బాహటంగానే తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ఇక పాలేరు వైరా సత్తుపల్లి ఇల్లందు పినపాక నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఇంకా ఎక్కువగా కనిపిస్తోంది దీంతో కొందరు నేతలు తమ దారి తాము చూసుకునేందుకు ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లు సమాచారం మునుగోడు ఫలితాలు అనుకూలంగా రాకపోతే ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్లో భారీ కుదుపు ఉండొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది ఇక కాంగ్రెస్ను అంతర్గతంగా అసంతృప్తి రగులుతోంది టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా ఉద్యమిస్తున్నా ఏకతాటిపైకి రావడం లేదు మునుగోడు ఫలితం కాంగ్రెస్కు అనుకూలంగా వస్తే పార్టీలోని అసంతృప్త నేతలంతా సర్దుకుపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు ఫలితం వ్యతిరేకంగా వస్తే గనక కొందరు కీలక నేతలు పార్టీని వీడే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది మునుగోడులో కాంగ్రెస్ గెలిస్తే ఇతర పార్టీల నుంచి వలసలకు అవకాశం ఉంది మరోవైపు బీజేపీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అంతగా బలం లేదు దీంతో వలసలపైనే ఆధారపడింది మునుగోడులో బీజేపీ గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని కమలనాథులు భావిస్తున్నారు అప్పుడు వలసలు పెరిగితే గనక జిల్లాలో పార్టీ బలపడుతుందని అనుకుంటున్నారు ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ బలంగా ఉండగా కమ్యూనిస్టులు కొంతమేర ప్రభావం చూపించే అవకాశం ఉంది మునుగోడు బైపోలు ఫలితం తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశం అయితే ఉంది భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో ఇంకా చూడాలి